టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినపలాల కార్యక్రమంలో సెప్టెంబర్ 9వ తారీఖు సోమవారం, ఇంకా ఈరోజు షష్ఠి, ఇది రాత్రి 9:54 వరకు ఉంటుంది. దీన్నే మరి సూర్య షష్ఠిగా, పాపహార షష్ఠిగా కూడా ఈ రోజును చేసుకోవటం అనేది ఉంటుంది. కనుక ఈరోజు సూర్యుడిని ఎక్కువగా ఆరాధించడం వల్ల కూడా మన పాపాలు హరించబడతాయి అనేది శాస్త్రం. కనుక ఈరోజు మనం ఆదిత్య హృదయం కానీ ఇతర ఏదైనా సరే సూర్యునికి సంబంధించిన ఆరాధనలు చేసుకోవటం వల్ల కూడా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఇంకా షష్ఠి తదనంతరం మరి సప్తమి, ఇంకా నక్షత్రంలోకి వచ్చేప్పటికి విశాఖ నక్షత్రం సాయంకాలం 6:04 వరకు ఉంటుంది, ఆపై అష్టమి. ఇక మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మేషరాశి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి యొక్క ఫలితాల్లో ఈరోజు మరి ముందుగా వారు ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్త తీసుకోవాలి. గొంతుకు సంబంధించినవి కానీ, తలకు సంబంధించినవి కానీ చిన్న చిన్న అనారోగ్య సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక భార్యాభర్తల మధ్య కూడా అంతలోనే ఆనందం, అంతలోనే మరి ఏదైనా సరే పోట్లాట వాగ్వివాదం, ఈ రకంగా ఈరోజు కొంతవరకు సాగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మానసికంగా ఎంత నెమ్మదిగా ఉందామనుకున్నప్పటికీ కూడా మన్ని గిల్లి ఏడిపించే వాళ్ళు పెరగటం అనేది అయితే ఉంటుంది. ఇక ఆర్థిక విషయాల్లో ఎలాంటి హెచ్చుతగ్గులు కనిపించడం లేదు, దూర ప్రయాణాలు సాకారం అవుతాయి. అలాగే వివాహానికి వేచి ఉన్న వాళ్ళైతే కనుక ముఖ్యంగా అశ్విని, భరణి నక్షత్రం వాళ్ళకి ఈరోజు కొంతవరకు అనుకూలత ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు వారు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్య నుంచి వీరికి ఈరోజు ఉపశమనం లభించడం అనేది అయితే ఉంటుంది. తలవని తలంపుగా వీరి కోరికలు ఫలించడం అనేది, ఎంతో కొంత ఆర్థికంగా ముందుకెళ్ళటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తాయి. గత కొద్ది రోజులుగా ఏవైతే ఒక ముచ్చటలు ఉన్నాయో ఆ ముచ్చట్లో వీరికి కావాల్సిన ఇక్కట్లన్నీ దూరం అయ్యేలాగా కొన్ని కొన్ని పరిస్థితులు వాటిలో అవే రావటం అనేది వీరికి చాలా ఆనందాన్ని కలిగించడం అనేది అయితే ఉంటుంది. ఇక తమ కింద పనిచేసే ఆడవారి విషయంలో లేదా ఆడవారు అయితే వారి మగవారి విషయంలో ఒకంత ఈరోజు ఈ వృషభ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఈ వృషభ రాశి వాళ్ళు ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో తీసుకునే నిర్ణయాల విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. నిర్ణయాలు తీసుకోవటంలో ఈరోజు అయితే చాలా తడబాటుకు గురవటం అనేది, అకారణంగా ఇతరుల మీద ఏదో రకంగా మనస్పర్ధలు వచ్చేలాగా మాటలు విసరటం అనేది ఈరోజు కొంతమంది ఇబ్బంది పెట్టడం అనేది అయితే ఉంటుంది. సంతాన పరంగా మాత్రం ఎంతో కొంత అభివృద్ధిని అయితే తొంగి చూస్తారు. ఇంకా దూర ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళకైతే కనుక ఆ ప్రయాణాలు అంటే వీసా రావటం ఇలాంటి వాటి కోసం ఎవరైతే ఈరోజు ప్రయత్నిస్తున్నట్టయితే కనుక ఆ ప్రయత్నాలు అంత సజావుగా పూర్తి కాలేని పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తాయి. ఇక కొత్తగా గర్భం దాల్చిన వారు ఎవరైతే ఉంటారో వారు తప్పకుండా ఈరోజు కొంత జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు వారు ఎంచుకున్న వృత్తి ఉద్యోగాల్లో రాణింపు కలగటం అనేది అయితే ఉంటుంది. ఎవరు ఎన్ని రకాలుగా మన్ని వెనక్కి తీద్దాము, వెనక్కి తోద్దాము అనుకున్నప్పటికీ కూడా వారి ప్రయత్నాల నుంచి మీరు విడిపడి మీ యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని నిరూపించుకోగలుగుతారు. ఇక ఆరోగ్యపరంగా కూడా ఈరోజు ఎంతో కొంత ఉపశమనం లభిస్తుంది. ఏవైనా కొత్తవి కొనుగోలు చేయాలన్నా లేదా స్థిరాస్తుల కోసం మీరు ఏదైనా ప్రయత్నాలు చేయాలన్నా కూడా ఈరోజు అందుకు తగిన వాతావరణం మీకు లభించడం అనేది ఉంది. కానీ మీరే ఈ నిర్ణయాలు తీసుకోవడంలో ఒక సంశయాత్మక ధోరణి ప్రదర్శించడం అనేది ఒక్కటే ఈరోజు మీకున్న లోపం. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం శ్రేష్టం. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు వారికి ఆర్థిక వ్యవహారాల్లో కొంతవరకు జాగ్రత్తలు అనేది అవసరం.
ముఖ్యంగా ఆడవాళ్ళ కోసం మనం పెట్టే ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటిని ఎంతో కొంత అదుపు చేసుకోవటం అనేది చెప్పదగిన సూచన. ఇక వ్యాపారాల్లో పార్ట్నర్షిప్లోనేవి కొంత ఇబ్బందులు కలిగించడం అనేది కూడా కనిపిస్తోంది. ఇక బయట నుంచి రావాల్సినవి ప్రతిష్టంభనగా అలానే ఉండిపోవటం అనేది అయితే ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న విభేదాలు అయితే ఉంటాయి. ఇక మిగతా అన్ని వ్యవహారాలు కూడా సజావుగానే సాగిపోతాయి. ఈరోజు సాధ్యమంత వరకు కూడా ఆంజనేయస్వామికి సంబంధించిన పూజలు మీకు మేలు చేస్తాయి. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ ఆర్థిక వ్యవహారాలు ప్రభావితం చేయటం అనేది అయితే ఉంటుంది. ధనస్థానంలో చంద్రుడు సంచారం, వృత్తి ఉద్యోగాల్లో మనకి శత్రుగ్రహం కుజుడు కూర్చోవటం, తర్వాత మరి వ్యయంలో రవిబుధులు, ధనాధిపతి నీచం, ఇలాంటివన్నీ కూడా ప్రస్తుతం కన్యారాశిని కొంత ప్రభావితం చేసేలాగా ఉండటం. కనుక వీరి ఏదైనా తెలియ ఒక సమస్య వదులుతోంది అనుకునే టైంకి ఇంకో సమస్య వచ్చి మీద పడతాం. కొద్దిగా ఆరోగ్యం బాగుంది అనుకునే టైంకి ఆర్థికంగా బాగుండకపోవటం, ఆర్థికంగా బాగుంది అనుకునే టైంకి ఇంట్లో మానసికంగా సరైన స్థితి లేకపోవటం, ఇలా ఒకదాని వెనుక ఒకటి చుట్టూ మిట్టాడటం అనేది కన్యారాశి వారికి గత కొద్ది రోజులుగా ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి. అయితే ఈరోజు ఆర్థిక వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది పెట్టడం అనేది ఉన్నప్పటికీ కూడా మిగతా వ్యవహారాలన్నీ కూడా సజావుగా పూర్తి చేసుకోవటం అనేది అయితే ఉంటుంది. ఇక బంధుమిత్రాదులతో తాత్కాలికంగా ఏవైనా సరే విరోధాలు వాటెళ్ళటం అనేది ఉంటుంది. కనుక సాధ్యమైనంత వరకు కూడా ఈరోజు నోటిని కొంతవరకు నియంత్రణలో ఉంచుకోవటం అనేది అవసరం. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే మరి రాశ్యాధిపతి వ్యయస్థానంలో సంచరిస్తూ ఉండటం వల్ల ఆ శరీర ఆరోగ్యం మీద పట్టుత్వం అనేది లేకపోవటం కానీ నియంత్రణ లేకపోవటం అనేది కూడా కనిపిస్తుంది. కొద్దిగా శ్రమ పడితేనే అలసిపోతూ ఉండటం, తర్వాత తిన్నది ఏదైనా సరే సరైన స్థితిలో అరగలేకపోవటం, దాని ద్వారా ఏదైనా సరే కొంత శిరోబాధలు కానీ వెన్నుకు బాధలు కానీ ఎక్కువగా అవటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. కనుక జీర్ణ వ్యవస్థని మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. ఇక డబ్బు వ్యవహారాల్లో ఈ నెలలో మీకు పెద్దగా చెప్పుకోదగిన, అలాగే ఈరోజు కూడా మీకు చెప్పుకోదగిన సమస్యలు అయితే ఏమి పెద్దగా మిమ్మల్ని బాధ పెట్టవు. ఇక దూర ప్రయాణాలు చేయాలనుకుంటే కనుక అవి సాధ్యమవుతాయి. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వరస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది చెప్పదగిన సూచన. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు అధిక ధన వ్యయం సూచితం. కనుక ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం ఎంతో కొంత తగిన నియంత్రణ పాటించడం సముచితం. కనుక ఇంకా అమ్మగారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్టయితే కనుక ఆవిడ ఆరోగ్య రీత్యా కూడా ఎక్కువ ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు ఎదుర్కోవచ్చు. ఇక మిగతా మనం చేసే ఏదైనా సరే ఒక వృత్తి వ్యాపారం ఏదైనప్పటికీ కూడా అవి సజావుగా సాగిపోవటం అనేది అయితే ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆ విద్యార్థులు మాత్రం స్థిరమైన ప్రజ్ఞని కనపడలేకపోవటం, ఒకసారి ఉన్న తెలివితేటలు మరోసారి చూపలేకపోవటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. కనుక సాధ్యమంత వరకు కూడా వీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ధనుసు రాశి వారికి అయితే కనుక ఈరోజు అధిక శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అటు ఉద్యోగ వ్యవస్థ, గృహ వ్యవస్థ, ఇలా ఏ వ్యవస్థ చూసినా వీరికి అవస్థ లేకుండానే సాపిగా సాగిపోవటం అనేది ఈరోజు కనిపిస్తుంది. ఇతరులతో వీరి యొక్క సంబంధ బాంధవ్యాలు మరింత మెరుగుపడటం అనేది ఉంటుంది. ఇంట్లో వీరి యొక్క కీర్తిని గుర్తించినా గుర్తించకపోయినా, వీరి యొక్క ప్రతిభని శ్లాఘించినా శ్లాఘించకపోయినా, బయట మాత్రం వీరికి పల్లకిలు మోసే వాళ్ళు అధికంగానే ఉండటం అనేది అయితే ఉంటుంది. అదే వీరు కొండంత బలంగా సాగిపోవటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మకర రాశి వారైతే కనుక ఈరోజు వారి వారి యొక్క ఉద్యోగాల్లో స్వల్పమైన మార్పులతో ముందుకెళ్ళటం అనేది అయితే ఉంటుంది. నాన్నగారు లేదా అటువైపు ఉండే బంధువుల వల్ల ఏవైనా సరే కొన్ని అయోమయ పరిస్థితులు ఎదురు కావచ్చు. వ్యాపారం ఏదైనప్పటికీ కూడా అంటే ఎగుమతి దిగుమతి ఇలా
పంపకాలతో కూడిన వ్యాపారాల్లో ఉన్నవాళ్ళైతే కనుక ఈరోజు కొంతవరకు అభివృద్ధి సాధించడం అనేది అయితే ఉంటుంది. ఉన్న చోట వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం ఎంతో కొంత ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. ఇంకా మిగతా అన్ని విషయాలు కూడా సాపిగానే సాగిపోవటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు అధిక భాగం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. మార్పులు ఉన్నప్పటికీ కూడా అది మీకు ఎంతో కొంత మీ మనోధైర్యాన్ని పెంచగలిగేలాగా, మీ సమర్థతకు సహకరించేలాగానే ఎక్కువగా ఉండటం అనేది మంచి సూచన. ఇక ఆర్థిక విషయాల్లో కూడా ఈరోజు కొంతవరకు ఖర్చులను నియంత్రించుకోగలుగుతారు. ఇంట్లో ఏదో రకమైన మనకు అనుకూలమైన చర్చాగోష్ఠులు రాగడం అనేది కూడా మీకు కొంత ఆనందాన్ని ఇస్తుంది. కొత్త ప్రదేశాలు కానీ కొత్త వ్యక్తులు కానీ మీరు ఈరోజు కలుసుకోవటం అనేది కూడా పనిలో పని జరిగిపోతుంది. ఆ తర్వాత భవిష్యత్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన నిర్ణయాల్లో కూడా ఒక తుది నిర్ణయానికి రాగలిగే పరిస్థితులు కూడా ఈరోజు అయితే కనిపిస్తాయి. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎటు చూసినా కూడా కొంత ఇబ్బందిగానే, అంటే ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా ఎటు పాలుపోని అంశాలు మిమ్మల్ని ఎక్కువగా పలకరించేలాగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీలో ఉండే ఒక సహన గుణం వల్ల వాటన్నిటిని నెమ్మదిగా పరిష్కార దిశగా పరుగులెత్తించడానికి మీ వంతు మీరు ప్రయత్నం అయితే చేస్తారు. అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో విజయాన్ని అయితే ఈరోజు పొందలేకపోవటం అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఏదైనా సరే ఆడవాళ్ళ విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండాలని, పిల్లల విషయంలో కూడా ఏవో రకమైన ఒడిదుడుకులు కానీ మనస్పర్ధలు కానీ చోటు చేసుకోవచ్చు. ఇంకా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది చెప్పదగిన సూచన.